పాల్ లాంగ్వేజ్ అంటే దేవజనుడు ఏమంటే దక్షిణ కొరియాలో సిహోల్లో సిహోల్లో అద్భుతమైన పరిచర్య చేశాడు. రీసెంట్గా ఆయన మరణించాడు. ఆయన 17వ ఏట ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మాట అనట, నీ రెండు లంగ్స్ పాడైపోయినాయి, నాకేం కనిపించట్లేదు అయ్యా, స్కానింగ్ తీస్తే రెండు లంగ్స్ కనిపించట్లా, అందరి బట్టి నువ్వు ఎక్కువ కాలం బతుకు, నీకు ట్యూబ్రోక్లోసిస్ ఉంది, టీబీ ఉంది, బాగా ముదిరిపోయింది. ఆయన కూడా ఎప్పుడు వెళ్ళాడు తెలుసా అండి, రక్తం దగ్గుతుంటే రక్తం బయటపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్ని పరీక్షలు చేసి బ్లడ్ టెస్టులు తీసి, బాబు నువ్వు ఎక్కువ కాలం బతకవయ్యా, మహా బతికితే నా ఎక్స్పీరియన్స్తో, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, వితిన్ 3 మంత్స్ విల్ బి డై, వితిన్ 3 మంత్స్లో నువ్వు చచ్చిపోతావు అని ఎప్పుడైతే చెప్పగానే, ఆ 3 మంత్స్లో చచ్చిపోతావు అంటే ఆ భావన, ఆ భయం తనను ఏర్పడి ఎంతగానో విచారిస్తున్న టైంలో ఒక చిన్న పాప ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే చిన్న వాళ్ళని ఏం చేయకూడదు మీరు, ఏమంటే కొన్ని సందర్భాల్లో అనుకుంటా, పాస్టర్ గారు నేను ఏంటండి ఏం స్వార్థ చెప్పగలనండి, నా చదువేమో 6వ తరగతి చదువుకున్నాను, నాకేమీ ఆ అద్భుతంగా మాట్లాడేటువంటి ఆ యొక్క మాట చతురత నాకు లేదు, చక్కగా ఎలక్వెంట్గా నేను మాట్లాడలేను, స్పాంటేనియస్గా నేను మాట్లాడలేను అని అనుకుంటున్నావా, నువ్వు నిలబడితే దేవుడు నీ చేత మాట్లాడిస్తాడు. దేవాదేవుడు నువ్వు వాడు, నేను వాడబడాలంటే ఆశ నీకుంటే కనుక దేవుడు నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా అనేక విధంగా ప్రభావితం చేస్తాడు. ఒక్క చిన్న పిల్ల ఏమంటే యేసుక్రీస్తు ప్రభు గురించి, అంకుల్ నీ జీవితంలో అద్భుతం జరిగించాలంటే యేసు వల్ల మాత్రమే సాధ్యం, యేసే నమ్ముకోండి దేవుడు నువ్వు స్వస్థపరుస్తాడు అని సువార్త చెప్పింది. యేసు ప్రభుని నమ్ముకోండి నిత్య జీవానికి వెళ్తారు, లేకపోతే మీ నరకంలో కావాల్సి వస్తుంది అని ఒక మహా అయితే 2-3 నిమిషాల సువార్త చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారికి నిద్ర పట్టట్లేదు, అయ్యే మాటలు మరలా ఏమవుతున్నాయి, సో దోస్ వర్డ్స్ ఆర్ రియల్లీ బంబార్డింగ్ ఇన్ హిస్ మైండ్, ఆ మైండ్లో మళ్ళీ అవే మాటలు ఎక్కువలైన పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని నిజంగా ఆ వ్యక్తి తెలుసుకోవడం జరిగింది, యేసుకి తన జీవితాన్ని సమర్పించాడు, దేవుడు తనని వాడుకోవటం మొదలెట్టాడండి. నిజంగా ప్రపంచంలోనే అత్యధిక వ్యక్తులు కలిగినటువంటి సంఘంగా ఆ యొక్క సంఘాన్ని పాల్ యాంగ్చో స్థాపించాడు. ప్రతి ఆదివారం మీరు చూస్తున్నారు ఈ వ్యక్తిని. ఈ వ్యక్తి యొక్క సంఘం 830,000 మంది సంఘం. ప్రతి ఆదివారం కూడా ఎంతమంది వస్తారండి ఆయన మందిరానికి? బ్రాంచ్లు పెట్టి స్క్రీన్లు పెట్టేటువంటి పరిచర్లు కాదు, ఆయన సంఘానికి ప్రతి ఆదివారం కూడా 800,000 మంది వస్తారు. అద్భుతమైన ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగాడు. మీరు చూస్తున్నారు ఆ మందిరాన్ని. అతడు ఎలాంటి తెలుసు అండి, 3 నెలల్లో చచ్చిపోతామని ఏం చెప్పారు డాక్టర్లు, బల్లగుద్ది సర్టిఫికెట్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. 3 నెలలు కాదు, అయ్యగారు 67 సంవత్సరాలు బతికాడు. ఆ విషయం జరిగిన తర్వాత 8 సంవత్సరాలు బతికాడు, 67 నెలలు కాదు, సుమారుగా 70 సంవత్సరాలు దేవుడు తనకి ఆయుష్ని ఊపిరినిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే 3 నెలల్లో చచ్చిపోతామని డాక్టర్లు చెప్తే దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు. దేవుడు నీ జీవితాన్ని బాగుపరచగలడు. సో నీ జీవితంలో విశ్వాసం కలిగుండు, నీ జీవితంలో ప్రభువుని వెంబడించు, నిరుత్సాహపడొద్దు. నిజంగా గుండె చెదిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడు, పాడైన వాటిని దేవుడు ఏం చేయగలడు? బాగు చేయగలడు.